హాయ్ ఫ్రెండ్స్, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా రాకూడదా? ఒకవేళ వస్తే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని సాఫ్ట్వేర్ సైడ్లో మనం యూజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. చూడండి, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంటే కొంతమంది టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, ఓకే, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఏదో ఒక వర్క్ అయితే చేసి ఉంటారు. సో దాంట్లో ఏంటంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ సైడ్ మనం రావచ్చా రాకూడదా, ఆ ఎక్స్పీరియన్స్ మనకు యూజ్ అవుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నాన్ ఐటీలో, అది మన సాఫ్ట్వేర్లో చూయించుకోవచ్చు. కానీ మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు శాలరీ అయితే ఇవ్వరు. సో మన శాలరీ వచ్చేసి కంప్లీట్గా మనం నేర్చుకునే టెక్నాలజీ బేస్ అయి ఉంటుంది, కానీ మన ప్రీవియస్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్న దాన్ని బేస్ చేసుకుని శాలరీ అయితే ఇవ్వరు. సో మరి దానివల్ల మనకి ఏంటి యూజ్ అంటే, మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఖాళీగా లేకుండా ప్రీవియస్గా ఏదో ఒక జాబ్ చేశారు, ఓకే. సో నేను ఈ జాబ్ చేశాను ప్రీవియస్గా ఖాళీగా లేకుండా అని చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మనకైతే శాలరీ అయితే ఉండదు. ఒకవేళ మీరు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంది, తర్వాత కెరియర్ గ్యాప్ ఉంది, ఓకే. సో నాకు 3 ఇయర్స్ నాన్ ఐటీలో ఉంది, తర్వాత నా పర్సనల్ రీజన్స్ వల్ల ఆ జాబ్ మానేశాను, సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా రాకూడదా అని మళ్ళీ ఇంకొక డౌట్ అనమాట. సో మీకు తర్వాత కెరియర్ గ్యాప్ ఉన్నా సరే ఓకే, మనం సాఫ్ట్వేర్ సైడ్లో రావచ్చు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అసలు ఎక్స్పీరియన్స్, ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరైనా సరే సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు. సో కొంతమంది ఏంటంటే, నాకు నాన్ ఐటీలో ఆల్రెడీ పిఎఫ్ క్రియేట్ అయింది, దానివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఓకే. సో ఆ పిఎఫ్ ఏంటంటే మీరు వర్క్ చేసినట్టు ప్రూఫ్, అంతే, దానివల్ల మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. సో మీరు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూపించుకోవచ్చు, కానీ దాన్ని బేస్ చేసుకుని మనకు శాలరీ అయితే ఉండదు. ఒకవేళ నాన్ ఐటీ తర్వాత మళ్ళీ కెరియర్ కాకుండా రావచ్చా రాకూడదని డౌట్ ఉందని చెప్పా కదా, సో వాళ్ళు కూడా రావచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడండి, కంపెనీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్, అంతేగాని మీరు ప్రీవియస్గా నాన్ ఐటీలో చేశారా, ఇంకో జాబ్ చేశారా, మీకు అక్కడ ఎక్కువ శాలరీ ఉంది తక్కువ శాలరీ ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ శాలరీ ఇస్తామనేది అస్సలు ఉండనే ఉండదు ఇక్కడ. సో ఈ సాఫ్ట్వేర్ సైడ్లో కంప్లీట్గా మీ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీకు శాలరీస్ అయితే ఉంటాయి. కానీ ప్రీవియస్గా మీకు ఒక నాన్ ఐటీలో తక్కువ శాలరీ ఉందని దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ శాలరీ ఇవ్వడం అట్లా అయితే ఏమి ఉండదు. సో మీకు ఎవరైనా చెప్పుకుంటే అది కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఓకే. సో మీ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీస్, ఇప్పుడు మార్కెట్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏదైనా నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. ఫ్రెషర్గానే మనకు 2 లాక్స్ అబౌ 3.5 ఈ బిట్వీన్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఎంఎన్సి కంపెనీస్ మీ దగ్గర ఇంకా మంచి స్కిల్స్ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ రావచ్చు, బట్ మ్యాక్స్ మాత్రం ఎక్కువ మందికి వచ్చేది ఫ్రెషర్గా 2 లాక్స్ నుంచి 3.5 ఈ రేంజ్లోనే ఉంటుంది ఫ్రెషర్గా. మీరు కనుక మంచి స్కిల్స్ పర్సన్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది, 100% వస్తుంది. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, శాలరీ అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మనకు అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చింది, ప్రాజెక్ట్ వచ్చేసింది, నాకు రిసోర్స్ కావాలి. సో మంచి స్కిల్స్ ఉన్న రిసోర్స్ దొరికారనుకోండి, వాడు అడిగిన శాలరీ కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంది. సో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు క్లయింట్కి చూపించుకోవాలి, మా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని చూపించుకోవాలి. సో ఈ శాలరీ వచ్చేసి కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బేస్ అయి ఉంటుంది. కానీ సో మీరు నేర్చుకున్న నాన్ ఐటీ స్కిల్స్కి ఇప్పుడు మీరు వచ్చేదానికి అసలు సంబంధం ఉండదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాన్ ఐటీ మీరు చేసి సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు, మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. బట్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు వర్క్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు చేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న వర్క్కి ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న వర్క్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి ఒక 2-3 ఇయర్స్, తర్వాత కోడింగ్ మీకు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈజీగానే ఉంటుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో మాత్రం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మీరు మీకున్న డౌట్స్ని యాడ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఏ నైస్ డే.